అనేది అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం పాలన మీద కంటే కక్ష సాధింపులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని మన కామెంట్ చేశారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి, అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా, ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం. మీ అందరు తెలుసు ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు, దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్ట పట్టించింది, అన్ని ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేయగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఉన్నా, వాళ్ళతో చర్చించా, అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందలు పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా, కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరి గురించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాసులు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. ఆల్రెడీ శాసనసభ్యులు అందరు నేను కలుస్తున్నానమ్మా, నా దృష్టిగోతే ఆ సమస్య రాలేదు, అందరితోనే మారుతున్నా, నా దృష్టిగోతే రాలేదు. ఒకరిద్దరు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు, అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు, అందరినీ తీసేయాలన్న ఆలోచనలు మేము లేము. ఎవరైతే పనిచేయగలుగుతారో, ఎవరైతే బాగా పనిచేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, అది క్లారిటీగా ఉన్నాను. సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్ లో నిర్ణయించి వేస్తారు, దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు.